విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస మండలంలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 5:30 సమయంలో కొత్త వలస రైల్వే స్టేషన్కు సమీపంలో గల సౌత్ సైడ్ గోమ్టి వద్ద అప్పుడే పుట్టిన పసికందును బొడ్డు కూడా కత్తిరించకుండానే రక్తపు మడుగుల్లో ఉంటుండగానే బ్యాగులో పెట్టి వదిలివేయడంతో స్థానికంగా ఉన్న మల్లి అనే చిరు వ్యాపారి గుర్తించి సపర్యలు చేసి వైద్య పరీక్షల నిమిత్తం స్థానికంగా ఉన్న పరమేశ్వరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. ఆ నోటా ఈ నోటా సమాచారం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు స్థానిక పోలీసులు అంగన్వాడీ సిబ్బంది శిశువును స్వాధీనపరుచుకుని విశాఖపట్నంలో గల ఘర్షణ హాస్పిటల్కు తరలించారు. శిశువు ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలియజేశారు.